నేను ఇవి కొన్నాను అని చూపించుకోవడానికి మీరు తప్ప నాకెవరున్నా చెప్పండి. మీ అందరికీ ఇవాళ రామమ్మ గారి ఫేమస్ గుమ్మడికాయ సాంబార్ అని చూపించబోతున్నాను అనమాట. రామమ్మ గారు ఎవరని మాత్రం అడగండి. అమ్మయ్యా ఎవరికైనా చూపించుకుంటే ఆనందం వేరు. ఇవాళ రోజు బాగుందని చెప్పేసి ఈ గుమ్మడికాయ సాంబార్కి నేనే నామకరణం చేశాను అనమాట, రామమ్మ గారి గుమ్మడికాయ సాంబార్ అని. నేను పట్టువదాది విక్రమార్కలాగా ఇలాంటి ఎన్నెన్నో వీడియోలు వదిలేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇప్పటికే రామమ్మ గారి గుమ్మడికాయ సాంబారు అదిరిపోతుంది, ముక్కు పుట్టాలు ఎదరేలాగా సువాసన వచ్చేస్తుంది అనమాట. సో తిన్నోళ్ళందరికీ అది గుమ్మడికాయ సాంబార్ అని నొక్కి ఒక్కడించేదాకా వాళ్ళకి అర్థం కలగదు అది గుమ్మడికాయ సాంబార్ అని. అలా చేశాను. మా అత్తగారు చేస్తే మాత్రం సాంబార్ సాంబార్గా అంటారనమాట, అంత బాగుంటుంది. సగం సగం వీడియో ఏం చూస్తారు కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే ఫుల్ బిందాస్గా ఫుల్ వీడియో చూసేయచ్చు. ఏమంటారు?